అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఉమా స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో నేను ఈ మధ్య గురుపుష్ యోగం గురించి అనేది మీతో షేర్ చేశాను కదా, అది చేసుకొని అది ఆ రోజు ఎంతమంది బంగారం కొనుక్కున్నారంటే నిజంగా నాకే చాలా ఆశ్చర్యం అనిపించిందండి. మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కొనుక్కొని ఇప్పుడు ఇంకా ఎక్కువ బంగారం కొనుక్కున్నామని చెప్పేసి కమెంట్స్ పెడుతున్నారు. ఈసారి మీ వల్ల యొక్క మేము 1 గ్రామైన బంగారం కొనుక్కోగలిగామని చెప్పి పెట్టినప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది. అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది వచ్చేసి మన ఉమా స్వీట్ హోమ్ని యూట్యూబ్లో ఏ విధంగా చూసుకోవాలి, ఏ విధంగా నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, అవి మీరు ఎలా చెక్ చేసుకోవాలనే విషయాలు ఇప్పుడు మీకు వీడియోలో మా పాప ఫోన్లో అనేది తీసుకొని షూట్ చేసి మీకు అనేది చూపిస్తున్నాను అనమాట. చాలామంది అడుగుతున్నారు డిస్క్రిప్షన్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా యూట్యూబ్లో మీ వీడియోస్ చూడాలి అని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి మీ అందరి కోసం ఈ విధంగా అనేది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. అలాగే మీరు ఎవరైతే బంగారం కొనుక్కున్నారు గురు పుష్యం రోజు, మళ్ళీ ఈ సంవత్సరం అంతా కూడా మీరందరూ కూడా ఇంకా బంగారం కొనుక్కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్ అనమాట. సరే, అలాగే ఈరోజు మా చెల్లెలు గారి బాబు బర్త్డే అనమాట. ఆ బర్త్డే రోజు సండే అనేది జరిగింది. ఆ రోజు మేము అందరం కలిసి చాలా రోజుల తర్వాత నేను వైజాగ్ బీచ్, దగ్గర 1 సంవత్సరాలు అయిపోతుందేమో వైజాగ్ బీచ్కి అనేది వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి హోటల్కి అనేది వెళ్ళాము. ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు మీతో నేను నా ఆనందాన్ని నేను ఏ విధంగా ఎంజాయ్ చేశాను చాలా రోజుల తర్వాత అనే విషయాలు మీతో నేను ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాను అనమాట. అయితే చాలామందిని మన పూజలు చూసి పరిహారాలు చూసి చాలామంది కూడా లబ్ధి పొందుతున్నారు. మీరు నిజంగా మన ఛానల్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే నాకు ఒక చిన్న హెల్ప్ అనేది చేయండి. కనీసం ఒక్కొక్కరు 4 నలుగురికైనా మన ఉమా స్వీట్ హోమ్ ఛానల్ గురించి కొంచెం షేర్ చేస్తారని అనుకుంటున్నాను. నిజంగా నేను మీకు కొంచెమైనా హెల్ప్ చేశాను అని అనుకుంటే ఈ చిన్న హెల్ప్ అనేది మనకి నాకు అనేది చేసి పెడతారని ఆశిస్తున్నానండి. సరే, సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మర్చిపోకుండా పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేసుకోండి. సరే, మేము నేను ఇంకా ఫస్ట్ అనేది బీచ్ అనేది వెళ్ళాము. వీడు వచ్చేసి మా నాన్నగారు అనమాట. వీడు వచ్చేసి వీడే బర్త్డే బాయ్, తిని వచ్చేసి మా పెద్ద చెల్లి, వాడు వచ్చేసి మా తమ్ముడు అనమాట. పరిగెడుతున్నాడు, వీడియో తీస్తానంటే ఇది వచ్చేసి వాళ్ళ మా పెద్ద మా చెల్లి వాళ్ళ చెల్లి వాళ్ళ అమ్మాయి అనమాట. తిని వచ్చేసి మా మరదలు, ఇంకా మా అమ్మగారు. అయితే నేను ఇక వచ్చిన తర్వాత వీడియో తీస్తుంటే మొదలు పెట్టావా అని అడుగుతున్నాను అనమాట. వరే, చాలా రోజుల తర్వాత ఇదొక యూట్యూబ్ వీడియో అనే కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తాను అందుకే వీడియో తీస్తానని చెప్పాను. ఇక నేను వచ్చేసి బైక్ అనేది పార్క్ చేసి మా చెల్లెలు ఉన్న వాళ్ళ దగ్గరికి అనేది బయలుదేరాను అనమాట. అయితే వీడియో అనేది చూసి ఎంజాయ్ చేయండి, మీకు చాలా తప్పకుండా నచ్చుతుంది. ఎందుకంటే అందరూ కలిస్తే ఆనందం అనేది చాలా ఆనందంగా అనిపిస్తుంటుంది కదా. ఇక తర్వాత బీచ్కి అనేది ఫస్ట్ టైం అడుగుపెట్టినప్పుడు నేను చూసిన విషయాలు చూడండి. అసలు ఇక్కడ అనేది అస్సలు ఖాళీ లేదండి, ఆర్కే బీచ్ ఆదివారం అనమాట. ఫుల్ జనాలు ఏదో ఒక తీర్థంకో ఒక తిరునాళ్ళకో ఏదో ఒక పెద్ద పుణ్యక్షేత్రాలకో వెళ్ళాను, కుంభాభిషేకాలకు వెళ్ళానేమో అని అంత ఫీలింగ్ అనేది కలిగిందనమాట. నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. పోలీస్ వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇక మా వాళ్ళు ఎక్కడున్నారా అని చెప్పేసి నేను వెతుక్కుంటూ అనేది ముందుకు వెళ్ళాను అనమాట. ఇక తర్వాత వాళ్ళు వచ్చేసి నోవోటెల్ హోటల్ ఉంది కదా, దాని ఆపోజిట్లో అనేది కూర్చున్నామని చెప్పారు. ఇక అక్కడి నుంచి అనేది మేము బయలుదేరి నేనైతే ఇక్కడికి వచ్చాను. ఇక మా తమ్ముడైతే వచ్చింది, వీడియో తీసుకుంటూ వస్తుంది చూడు అని చెప్పి మా వాళ్ళతో అనేది చెప్తూ జోక్ చేస్తున్నాడు అనమాట. ఇక తర్వాత ఇక మా వాళ్ళని అనేది కలిశాను. చాలా రోజుల తర్వాత బీచ్కి రావడం కదా, నాకు చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది అనమాట. మేము చెన్నైలో ఉన్నప్పుడు బీచ్కి వెళ్తూనే ఉండేవాళ్ళం రెగ్యులర్గా, మీకు వీడియోస్ కూడా షేర్ చేశాను. కాకపోతే ఇంతమంది జనాలను చూడడం అనేది కొంచెం ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాను అనమాట. ఇక చాలాసేపు కూర్చొని వాడికి విషెస్ చెప్పి అంత హ్యాపీగా అనేది కొంచెంసేపు కూర్చొని మాట్లాడుకున్నాము. అయితే మేము కూర్చున్నాము. తర్వాత వచ్చేసి నాకైతే రూట్ తెలియదు కదా, ఇంకా బైక్ మీద మా డాడీ అనేది గైడ్ చేశారనమాట. ఎలా వెళ్ళాలి బీచ్కి ఎలా వెళ్ళాలి అంటే ఫోన్లో అనేది చెప్పారు. చెప్తే ఆ అడ్రస్ ప్రకారం అనేది నేను బీచ్కి అనేది రీచ్ అయిపోయాను అనమాట. ఇక వీడు వచ్చేసి మా తమ్ముడు గారు బాబు అనమాట. చాలా సిగ్గండి, అసలు చూడమన్నా చూడట్లేదు చూసారా, వాళ్ళ నాన్న దగ్గర కూర్చొని మా అమ్మగారు అనమాట. మా అమ్మగారు ఒళ్ళో కూర్చున్నాడనమాట. ఇక తర్వాత చాలాసేపు కూర్చొని కబుర్లు చెప్పాము. ఇక మా చెల్లి వచ్చేసి కేక్ చేసి తీసుకొచ్చింది అనమాట. ఆ కేక్ అనేది తిని ఎంజాయ్ చేసాము కొంచెం సేపు. ఎందుకు ఇక్కడ కూర్చున్నామంటే మా నాన్నగారు అనేది ఇంకా రాలేదనమాట. సరే, వీళ్ళందరూ వచ్చేసారు ముందు, తర్వాత నేను వచ్చాను. ఇక మా నాన్నగారి కోసం అనేది వెయిట్ చేస్తున్నాము. మళ్ళీ బీచ్లో వెళ్ళిపోతే కొంచెం కష్టం కదా వెతుక్కోవడం, అందుకని చెప్పేసి ఇక్కడ కూర్చొని డాడీ కోసం అనేది వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. ఇక చీకటి పడిపోతుంది, ఇంకెప్పుడు వస్తారు అని చెప్పేసి అంటూ ఉన్నది.
ఇక మొత్తానికైతే మా నాన్నగారు కూడా వచ్చేసారు. చూడండి బీచ్ చూడండి, చాలా ప్రశాంతంగానూ అనిపించింది, చాలా కోలాహలంగానూ అనిపించింది. ఎంతమంది ఉండగా బీచ్కి వెళ్ళడం అనేది చాలా రోజుల తర్వాత ఇదే మొదటిసారి అనుకుంటా. మా తమ్ముడు పరిగెడుతున్నాడు అనమాట, వీడియో తీస్తున్నానని చెప్పేసి. తినొచ్చేసి మా చెల్లెలు గారు పెద్ద అమ్మాయి, ఒక బాబు ఒక పాప అనమాట. ఇక అందరినీ చూపించేశాను కదా. ఇక ఇప్పుడు నేను చూపించబోయేది వచ్చేసి బర్త్డే బాయ్, వాడు కూడా సిగ్గుపడిపోతున్నాడు రావడానికి. వీడేనండి, 8th వెళ్తున్నాడు అనమాట. వైజాగ్లోని నేవల్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాడు. మోక్షాదిత్య అనమాట వీడి పేరు. వీడికి బర్త్డే విషెస్ అనేది చెప్పేశాము. ఈ విధంగానే బీచ్కి వచ్చామని అనుకున్నాము. దీని మరదలు మా తమ్ముడు గారి బాబు. ఇక మా తమ్ముడు గారి బాబు అయితే బాగా ఎంజాయ్ చేశాడండి. అసలు ఆడికి ఎంత హ్యాపీగా ఉందంటే, ఏదో పంజరంలోంచి బయటకు వచ్చేసాము అన్నంత హ్యాపీ అనిపించింది ఆడికి. ఇక బాగా ఎంజాయ్ చేశాడు. చూడండి బీచ్ చాలా ప్రశాంతంగా, చాలా జనాలతో. అందులోని ఎండాకాలం కదా, ఎప్పుడెప్పుడు ఈవినింగ్ అవుతుందా, బయటకు ఎప్పుడు వచ్చేద్దామని చెప్పేసి ఎదురు చూస్తున్నట్టు అనిపించింది వీళ్ళందరినీ చూస్తే. అది కాకుండా హాలిడేస్ కూడా కదా ఇప్పుడు పిల్లలకి, ఇంకా ఎంజాయ్ చేయడానికి అనేది పేరెంట్స్తో సహా పిల్లలు పెద్దలు అందరూ వచ్చేసారు. ఇక అక్కడ నించున్నాము, మా నాన్నగారు అనేది వచ్చేసారనమాట. వచ్చిన వెంటనే మనవని పట్టుకొని ఎత్తుకొని ముద్దులాడేస్తున్నారనమాట. వాడు కూడా తాతాజీ అని చెప్పేసి పరుగుట్టుకొని వెళ్ళిపోయాడు. ఇక మా తమ్ముడు గారు మా చెల్లెలు గారు అబ్బాయికి కూడా విషయాలు చెప్పేశారు. ఇక వీడియో తీస్తుంటే వాళ్ళ పాప కూడా పరిగెడుతుంది. నేను అన్నాను, ఇది ఒక మెమరీలా ఉండిపోతుందిరా, ఎందుకురా పరిగెడుతున్నారు, రేపు ఉదయం పెద్ద అయ్యాక చూసుకుంటే నేను ఇలా ఉన్నానా అని అనిపిస్తుందిరా మోక్షు అని చెప్పేసి చెప్పాను. అదండి మా అమ్మగారు అన్నమాట, వాళ్ళ మా నాన్నగారు. చాలా 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 ఎంజాయ్ చేశానండి. ఇక మా పిల్లలిద్దరూ వేరే దగ్గర ఉంటున్నారు మీకు తెలుసు కదా. ఇక మా వారు అయితే వేరే ఫంక్షన్ ఉందని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయారనమాట, అందుకని నేను అక్కడదాన్ని వచ్చాను. ఇక బీచ్లో ఎక్కడ కూర్చుందామా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇక అంతలోకి కూర్చున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా లైటింగ్, ఇది వచ్చేసి పోలీసులు అనమాట. బీచ్లో 6:30 అయిపోయింది టైము, ఇంకా బీచ్లోకి ఎవరు దిగొద్దు అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్మెంట్ చేసి ఆ ఒడ్డును ఉన్న వాళ్ళందరినీ పైకి వచ్చామని చెప్తున్నారనమాట. నిజమేనండి, చీకటి పడిన తర్వాత బీచ్లోకి వెళ్ళడం అనేది కూడా అంత మంచి విషయం కాదు కదా. చాలామంది ఇలా ప్రాణాలు పోగొట్టుకునే వాళ్ళు చాలా 100,000 ఉన్నారు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి బీచ్ దగ్గర. పెద్దలు సహాయం లేకుండా పిల్లలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బీచ్ దగ్గరికి వెళ్ళకండి. ఇక తర్వాత మా చెల్లి వచ్చేసి నేను మధ్యాహ్నం అది వెళ్ళలేదు కదా అని చెప్పేసి అక్కడికే అన్నీ చేసి తీసుకొచ్చిందనమాట. గారెలు అలాగే గులాబ్ జాము, సేమియా, చికెన్ కర్రీ అనేది చేసి తీసుకొచ్చింది. సరే ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చావే, మళ్ళీ హోటల్కి వెళ్తాం కదా, మళ్ళీ తినలేమేమో అన్నాను. ఇంకా చాలా టైం ఉందిలే, పర్వాలేదు ఒక్కొక్కటి తిను అన్నారు. నేనైతే ఒక వడ వేసుకొని ఒక్క గులాబ్ జామ్ పెట్టుకొని అయితే తినేసామండి. ఇక మా చెల్లి గారి అబ్బాయికి అయితే మా తమ్ముడు గారి అబ్బాయికి అయితే మా తమ్ముడు తినిపిస్తున్నాడు అనమాట. ఇవ్వండి చికెన్ కర్రీ కూడా తీసుకొచ్చింది, అంటే గారెలు కాంబినేషన్ చికెన్ కదా. ఇక మా అమ్మగారు మా మరదలు అయితే తినరు, వాళ్ళు ఈరోజు సండే కదా అందుకని తినరు. వాళ్ళకి సూర్యనామూర్తి నోములు ఉంటాయన్నమాట, అందుకని వాళ్ళు సండేస్ తినరు అనమాట. ఇక తర్వాత కొంచెం సేపు ఎంజాయ్ చేసాము, చీకటి పడిపోతుంది. మా చెల్లి గారి అబ్బాయి అలాగే మా తమ్ముడు గారి అబ్బాయి అక్కడ అనేది చిన్న గుళ్ళ కట్టేవాళ్ళం కదా, చిన్నప్పుడు ఆడుకునే ఇళ్ళులాగా అలా ఇసుకలు అనేది ఆడుకుంటున్నారనమాట. ఇక అంతలో కోతిని పట్టుకునే ఒక అమ్మాయి వచ్చింది. ఆ కోతికి ఒక 20 రూపాయలు మా తమ్ముడు ఇచ్చాడనమాట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ పక్కనైతే పిల్లలు ఇద్దరు ఆడుకొని గుడ్లు కట్టారు, ఇద్దరు గొడవ ఆడుకొని ఇద్దరిది పగలు కొట్టేసుకున్నారు. ఇక తర్వాత మేము హోటల్కి అనేది వచ్చేసామండి. ఇది పంజాబీ ధాబా అని ఉంది హైవే మీద, ఎక్కడంటే గురుద్వారా దగ్గర హైవే మీద ఉందనమాట పంజాబీ ధాబా అని చెప్పేసి. ఇది వచ్చేసి మా చెల్లెలు గారి వాళ్ళ ఫేవరెట్ స్పాట్ అనమాట, హోటల్ స్పాట్. వాళ్ళు ఏ చిన్న సెలబ్రేషన్ అంటే ఇక్కడికే వచ్చేస్తుంటారనమాట. ఇక అయితే మేము కూర్చున్నాము, మా తమ్ముడు వచ్చేసి మా మోక్షు చేత కేక్ కట్ చేయించాలని చెప్పేసి కేక్ అయితే పేస్ట్రీ అయితే తీసుకొచ్చాడు, మిల్కీ బార్ పేస్ట్రీ అట. రియల్గా చెప్పాలంటే చాలా క్రీము, చాలా మిల్కీ బార్ అనేది ఎక్కువగా ఉందండి, కేక్ అనేది తక్కువగా ఉందన్నమాట. ఇక కేక్ అనేది వాడి చేత కట్ చేయించడానికి తీసుకొచ్చాడు అనమాట. మా ఇక కనబడుతున్నా కదా ఇతను వచ్చేసి మా పెద్ద మరిది వాళ్ళది. ఇక్కడ శంకరమఠం రోడ్లో ఏసీ మాల్ అని ఉన్నదండి, ఏసీస్ అలాగే ఇండోర్ అంతా కూడా బాగా సేల్ చేస్తూ ఉంటారనమాట. ఏసీస్ కూడా మంచి మంచి కంపెనీస్ సేల్ చేస్తూ ఉంటారు.
సర్వీసింగ్ అన్నీ కూడా చేస్తూ ఉంటారన్నమాట. ఇక తర్వాత మా మోక్ష అయితే కేక్ కట్ చేసేసి అందరికీ తినిపించేశాడు కొంచెం కొంచెంగా. ఇక మామగారు అయితే మామగారు నాన్నగారు వాడికి తినిపిస్తున్నారనమాట. ఇక అందరూ హ్యాపీ బర్త్డే అని చెప్పేసి మొత్తం అంతా షేర్ చేసేసుకొని కేక్ కొంచెం కొంచెం తిన్నాము. ఎక్కువ తినొద్దని చెప్పాను ఎందుకంటే మళ్ళీ ఫుడ్ తినలేరు కదా. ఇక మేము హోటల్కి వచ్చేటప్పటికి దగ్గర 8:30 హోటల్స్ 9 అయితే అయిపోయింది. ఇక కొంచెం సేపు చాలాసేపు మాట్లాడుకున్నాము కేక్ తినండి అని తోసుకుంటున్నారు. ఇక మేము గోల గోలకి అందరూ కూడా మా వైపే చూడడం అనేది మొదలుపెట్టారనమాట. ఇదిగోనండి కేక్. ఇక కొంచెం అనేది కొంచెమే తిన్నాము, ఇతదంతా మిగిలిపోయింది. సరే అని చెప్పేసి పక్కన పెట్టాము. ఇందులోకి ఎక్కువ మిల్కీ బారు అంతా వేసేసాడనమాట. అందుకని కొంచెం మనకి ఇబ్బంది అనిపించింది. ఇక తర్వాత తందూరి బిర్యానీ ఏదో ఆర్డర్ చేశారనమాట. ఇక అతనైతే అందరికీ సర్వ్ చేసేసారు తందూరి బిర్యానీ, నాన్, పుల్కా, పన్నీర్ గ్రేవీ, బటర్ చికెన్ మసాలా, లస్సి. ఒకటి కాదండి బాబు, అయితే ఇవన్నీ తినేసారా అంటే తినలేదండి. నేనైతే చాలా లైట్గా తిన్నానన్నమాట నైట్ టైం కదా. నార్మల్గా అయితే హోటల్ ఫుడ్ కొంచెం ఇబ్బందిగానే తింటాను, కానీ ఎంజాయ్ చేయాలంటే అప్పుడప్పుడు అందరితో కలిసి ఇలా ఎంజాయ్ చేయడం మనకి ఇష్టమున్నా లేకపోయినా కొన్ని కొన్ని మనం కాంప్రమైజ్ అవ్వాలి. ఇంకా ఆర్డర్ చేయండి, ఇంకా ఆర్డర్ చేయండి అని చెప్తున్నారు. ఇంకా ఆర్డర్ చేయడం కుదరదు, చాలు ఉన్నవే అని చెప్పేసి ఉన్నవే ఏదో తిన్నామన్నమాట. ఇక ఇందులోనే కడతారు కదా, తాడు కూడా వచ్చేసిందండి నాకు. ఇక మొత్తం మీద ఏదో లైట్గా ఫుడ్ తినేసి కానిచ్చేసాము. ఇక కానిచ్చేసి ఇంక బయటకు వచ్చేసి ఇంక అందరూ డిస్పర్స్ అన్నమాట. ఇక మా చెల్లె గారి అమ్మాయి, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ హస్బెండ్ అనేది నించున్నారు. ఇక మేము లోపల నుంచి బయటకు వస్తూ ఉన్నామన్నమాట మాట్లాడుకుంటూ. ఇక ఏళ్ళు ముగ్గురు కూడా రెడీ అయిపోయారు బయలుదేరిపోదామని చెప్పేసి. వీళ్ళైతే సింహాచలంలో ఉంటారు, పెచ్చెళ్ళ వాళ్ళు అయితే మురళీ నగరు, అక్క అమ్మ వాళ్ళైతే సుజాత నగర్ అన్నమాట. ఇక మొత్తం మీద ఎవరాల డిస్పర్స్ అప్పటికే 10:30 ఎంత అయిపోతుంది 10. ఇక మా నాన్నగారు అన్నారన్నమాట దేబెట్టినామా అని. వద్దాం వద్దు డాడీ, ఎందుకు భయం ఏం లేదు, నేను వెళ్ళిపోతానని చెప్పాను. ఇక అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయామండి. ఒక్కొక్కరుగా అనేది మూవ్ అయిపోయాము. ఇక అదండి ఈరోజు వీడియో. ఈరోజు వీడియో మీకు ఎలా కనిపించింది, మా ఫ్యామిలీ మెంబర్స్ మీకు ఎలా కనిపించారు, ఎలా ఎంజాయ్ చేశాము అనే విషయాలు మీకు ఏమైనా చెప్పాలనుకుంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం అయితే మర్చిపోకండి. బిల్దన్ అండి ఏసీ మాల్ అనేది శంకరమఠం రోడ్లో ఉంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశానండి. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇక వెళ్ళాలనిపించలేదన్నమాట ఎవరికి కూడా, మెల్లిమెల్లిగా కదులుతూ వస్తున్నా అన్నమాట. అదండి ఈరోజు వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నేను మీ ఉమా. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.